మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆగస్టు 11వ తేదీన రాఖీ పౌర్ణమి వస్తుంది. శ్రావణ పౌర్ణమికే రాఖీ పౌర్ణమి అని, జంధ్యాల పౌర్ణమి అని పేరు. ఎవరైతే ఈ శ్రావణ పౌర్ణమి రోజున పూజ గదిలో ఈ రెండు వస్తువులని పెడతారో వారికి మరుసటి రోజుకల్లా వద్దన్న డబ్బు వస్తుంది, ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. రాఖీ పౌర్ణమి అంటే అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఎంతో విశేషంగా ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ. మరి అటువంటి ఎంతో పవిత్రమైన ఈ రాఖీ పౌర్ణమి రోజున ఎవరైతే ఇంట్లోని పూజ గదిలో ఈ రెండు వస్తువులని పెడతారో వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవడమే కాకుండా సంపూర్ణ లక్ష్మీ కుబేర యోగం అనేది సిద్ధిస్తుంది. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. హిందువులకు శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది. అత్యంత శుభప్రదంగా భావించే ఈ నెల ఆధ్యాత్మిక కార్యక్రమాలు వివాహాది శుభకార్యాలతో ఎంతో సందడిగా ఉంటుంది. శ్రావణ మాసం అంతా పవిత్రమైనదిగా భావించినప్పటికీ కూడా ఈ నెలలో వచ్చే పౌర్ణమిని మాత్రం మరింత గొప్పదిగా భావిస్తారు. ఆ రోజు ఆలయాలకు వెళ్ళి అమ్మవారిని దర్శించి సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటారు. శ్రావణ పౌర్ణమి రోజు అన్న చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను జరుపుకుంటారు. ఈరోజే హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు. హయగ్రీవుడు హయశీర్షగా కూడా పిలువబడుతున్నాడు. హయము అనగా గుర్రము, హయశీర్షుడు అనగా గుర్రపు తల కలవాడు. పూర్వం గుర్రపు తల ఉన్న హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకోమన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు ఆ రాక్షసుడు గుర్రపు తల ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్ధానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పు తిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని ఆలోచించాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. అతనిని లేపేందుకు దేవతలు ఓ కీటకాన్ని పంపుతారు. కానీ ఆ కీటకం కొరకడంతో దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెతికారు గాని ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడు ఆమె ప్రత్యక్షమై ఓ గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పౌర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడిగా మారిన విష్ణుమూర్తి రాక్షసుణ్ణి సులభంగా జయించాడు. దేవి శక్తి మహిమను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియజేస్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది. హయగ్రీవ జయంతి రోజున ఆయనకు యాలకులతో మాల సమర్పిస్తే ఉన్నత చదువులు ఉన్నత ఉద్యోగాలు వరిస్తాయి. వేదాలకు రక్షకుడైన హయగ్రీవుని పూజతో గొప్ప విద్యావకాశాలు చేకూరతాయి. ఈ రోజున గాయత్రి మంత్రాన్ని పఠిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇంకా తెల్లని పువ్వులతో ఆయనను పూజిస్తే జ్ఞానం సంప్రాప్తిస్తుంది. ఈ శ్రావణ పౌర్ణమి రోజే రాఖీ పండుగని కూడా జరుపుకుంటారు. రాఖీ అంటే రక్షాబంధనం. శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ పండుగ సోదర సోదరీ ప్రేమకి సంకేతం. ఈరోజు అక్క లేదా చెల్లెలు సోదరుని చేతికి రాఖీ కట్టి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటుంది. తమ సుఖాన్ని సంతోషాన్ని కోరుకునే సోదరిపై సహజంగానే అన్నదమ్ములకు ఆత్మీయత బలపడుతుంది. ఆమెను జీవితాంతం రక్షించడానికి, కంటికి రెప్పలా కాపాడడానికి సిద్ధంగా ఉంటారు. సోదర సోదరీ మణులు అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్నతోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగ ఇది. అన్న చెల్లెళ్ళు అక్కాతమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ. రాఖీ పౌర్ణమిని బలేవా అని కూడా పిలుస్తారు. బలేవా అంటే బలిరాజు భక్తి. దీని వెనుక ఉన్న కథ ప్రకారం బలి చక్రవర్తి విష్ణు భక్తుడు. తన అపరిమిత భక్తితో విష్ణుమూర్తిని తన వద్దే ఉంచేసుకున్నాడు. దాంతో వైకుంఠం వెలవెలబోయింది. లక్ష్మీదేవి బాగా ఆలోచించి రాఖీ బంధన్ రోజున బలి చక్రవర్తికి రాఖీ కట్టింది. బలి భ్రాతృప్రేమతో ఏం కావాలమ్మా అని అభిమానంగా అడిగాడు. లక్ష్మీ వెంటనే విష్ణుమూర్తి కావాలని కోరింది. బలి మనసు కరిగిపోయింది. సర్వం త్యాగం చేసి లక్ష్మీదేవితో విష్ణుమూర్తిని వెంట తీసుకెళ్లమన్నాడు. అలాగే మహాభారతం ప్రకారం
ద్రౌపదికి వస్త్రాపహరణం సమయంలో మహారాజ్యాధిపతి అయిన తండ్రి ద్రుపదరాజు గాని ఐదుగురు భర్తలు గాని గుర్తురాలేదు. తనను ఆదుకునేవాడు కృష్ణుడే అనుకుంది. ఆర్తిగా నిస్సహాయంగా శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించింది. కృష్ణుడు ఆ క్షణంలో ద్రౌపదికి తరగని వస్త్రాన్ని ప్రసాదించి అవమానం నుండి తప్పించాడు. ఇదంతా కూడా ద్రౌపది కృష్ణుడికి రక్షాబంధనం కట్టడం వలనే జరిగిందని పురాణాలు చెప్తున్నాయి. శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పౌర్ణమి రోజున అక్కా చెల్లెళ్ళు తమ అన్నదమ్ముల ముఖాన తిలకం దిద్ది చేతికి ప్రేమగా రాఖీ కట్టి మిఠాయి తినిపిస్తారు. సోదరులు తమ శక్తి కొద్దీ కానుక ఇస్తారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నాక అందరూ కలిసి విందు భోజనం చేస్తారు. మొదట్లో రాఖీని హిందువులు సిక్కులు మాత్రమే జరుపుకునేవారు. అలాగే అమ్మాయిలు తమ సొంత అన్నదమ్ములకు మాత్రమే రాఖీ కట్టేవారు. కానీ ఈ సాంప్రదాయం ఇప్పుడు దేశంలో అన్ని మతాలకు పాకింది. అలాగే సొంత వారికే కాకుండా తమ ఇష్టాన్ని బట్టి అన్నదమ్ముల వరుస అయ్యే వారికి రాఖీ కడుతున్నారు. చుట్టరికంలోనే గాక బంధుమిత్రుల పిల్లలు, పక్కింటి వారు, స్నేహితులు ఇలా ఎవరికైనా రాఖీ కట్టవచ్చు. ఇక ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఇంట్లోని పూజ గదిలో మీ అన్నయ్యకు కానీ తమ్ముడికి కానీ కట్టే రాఖీని దేవుడి ముందు పెట్టి పసుపు కుంకుమతో పూజ చేసి తరువాత ఆ రాఖీని సోదరుడికి కడితే చాలా మంచిది. అలాగే అన్నయ్యకు కానీ తమ్ముడికి కానీ బట్టలు పెడతాం కదా, ఆ బట్టలు కూడా మీ ఇంట్లోని పూజ గదిలో పెట్టి పసుపు రాసి చక్కగా పూజ చేసుకున్న తర్వాత ఆ బట్టలను మీ సోదరునికి ఇవ్వాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో ఇక వాళ్ళ ఇంట్లో పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ సోదరునికి నిండు నూరేళ్ల ఆయుష్ లభిస్తుంది. అలానే ఇచ్చే వాళ్ళకి కూడా సుఖ సంతోషాలు లభిస్తాయి. కావున మీరు కూడా రాఖీ పౌర్ణమి రోజు ఇప్పుడు మనం చెప్పిన విధంగా చేసి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలవ్వండి. ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో రాఖీ పండుగ వస్తుంది కనుక ఎవరైతే మీ అన్నయ్యకు లేదా తమ్ముడుకు కట్టే రాఖీని అలాగే వారికి పెట్టే బట్టలని లక్ష్మీదేవి ముందు పెట్టి తర్వాత అన్నదమ్ములకి ఇస్తారో అలాంటి సోదరీ సోదరులకు సంవత్సరం మొత్తం ఏది పట్టుకున్నా సిద్ధిస్తుంది, పట్టిందల్లా బంగారంగా మారుతుంది. కాబట్టి శ్రావణ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ పూజ గదిలో ఈ రెండు వస్తువులను తప్పనిసరిగా పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.